ఇలా నడుస్తూ పాపం ఇండస్ట్రీలోనే ఉండి కొంతమంది వెళ్ళిపోయారు, ఇండస్ట్రీ వెళ్ళిపోయారు. కొంతమంది అప్పటికే కొన్ని సినిమాల్లో చేసి లేదా కొన్ని సీరియళ్ళలో చేసి కొంత గుర్తింపు వచ్చి ఆల్రెడీ పరిశ్రమలో ఉంది అనే ఒక పేరు వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేక ఇక్కడే ఉంటూ ఎప్పుడైనా అంటే ఇటువంటి కమిట్మెంట్లు డైలాగులు అవి ఇవి లేకుండా ఆఫర్లు వచ్చినప్పుడు మంచిగా మర్యాదకు వచ్చినప్పుడు చేసుకుంటూ మిగతా టైంలో ఇంట్లోనే ఉండిపోతున్న ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎలాగైతే రియల్ ఎస్టేట్స్ వాళ్ళు, రౌడీలు లేదా ఇంకో రకం వాళ్ళు సినిమాల్లో ప్రొడ్యూసర్స్గా ఎంటర్ అయిపోయారు, కొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చారండి. అంటే వాళ్ళు కళ ఆర్టిస్టులు కాదు, నటన పైన సినిమాల పైన ఫ్యాషన్ ప్రేమ ఉన్నారు కాకుండా బయట వ్యాపారం చేసే కొంతమంది లేడీస్ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే ఈ ఈ ఫ్రేమ్ వస్తే, ఈ గ్లామర్ వస్తే, ఈ క్రేజ్ వస్తే బయట వ్యాపారం కొంచెం రేట్ పెరుగుతుంది అనుకుని వచ్చిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ శాతం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళే నేర్పడం, అంటే సపోజ్ ఇండస్ట్రీ రాగానే సపోజ్ సినిమాల మీద పైన ప్రేమతో వచ్చిన అమ్మాయిలు ఏం చేస్తారంటే అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ప్రయత్నం 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 చేసి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, దశాబ్దం కూడా కావచ్చు. వచ్చినప్పుడే ఆఫర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ యూరోప్ల కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని భరించి కూడా ఓపిక ఉన్న చాలామంది గొప్ప లేడీస్, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. కానీ వేరే ఉద్దేశంతో వచ్చిన వారికి ఎలా ఉంటుందంటే వచ్చి 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఆఫర్స్ రావట్లేదు, ఆఫర్స్ రావాలంటే ఇలా చేయాలేమో, కమిట్మెంట్ ఇవ్వాలేమో అనుకుంటూ తొందర పడిపోయి వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్స్ వచ్చి ఇస్తూ, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ రాకముందే ఆల్రెడీ కమిట్మెంట్ లిస్ట్లో ఉన్నారా, అలాంటి 1% ఎంత ఉన్నారండి వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళతో వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడాలో ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో అలవాటు పడిన వ్యక్తులు నిర్మాతలు మిగతా వాళ్ళతో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. నిర్మాతలు కానీ దర్శకులు కానీ, నిర్మాత దర్శకులు కాదు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉండి రికమెండ్ చేయగలిగి ఎవరికైనా చెప్పించగలిగి ఏ పెద్దోడైనా సరే ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఇలాగే ఆలోచిస్తున్న వాతావరణం అలా అయిపోయిందండి. అంటే టోటల్ కలుషితం అయిపోయింది. ఇది పెద్ద ఇదండి, అంటే ఏదంటే బురదలో అన్నట్టుగా ఇలా ఉంది. నేను అనుకోవడం ఏంటంటే శ్రీరెడ్డి గారు లాంటి వ్యక్తులు, సరే ఆ పేర్లు చెప్పడం అనేది అది పర్సనల్ పక్కన పెడితే